1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కే దేవేంద్రరెడ్డి గారు, ఏసీపీ జనగామ వరంగల్ కమిషనరేట్. దేవేంద్రరెడ్డి గారు 1996లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నక్సల్స్ మూమెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ టైంలో ఆయన ఏఆర్లో పనిచేస్తూ చాలా ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నారు. నక్సల్స్ ఎక్కడున్నారో ఆ ప్రాంతం వెళ్ళి ఎక్కువ కాలం అడవిలో ఉండి కూంబింగ్ చేయడం అనేది అతనికి వస్తాయి. అతని రికార్డులో ఎక్కువ ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్లు కనిపిస్తుంటాయి, ముఖ్యంగా ఏటూరు నాగారం, పసరా, తాడ్వాయి ఆ ప్రాంతంలో. అప్పుడున్న నక్సల్స్ మూమెంట్ ఎలాగుండేది? అడవుల్లోకి వెళ్తున్నామని టెక్నాలజీ లేని సమయంలో ఏ విధంగా నక్సల్స్ కూంబింగ్ చేసేవారు, అంటే జీపీఎస్ ఆధారంగా చేసేవారా, ఏ విధంగా చేసేవారు, డ్రై రేషన్ పట్టుకుని ఎంతకాలం అడవులు ఉండేవారు, అప్పుడున్న కష్టాలు ఏంటి, అప్పుడున్న ఛాలెంజ్స్ ఏంటి అనే విషయాలతో పాటు ప్రస్తుతం జనగామలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఎలాగుందనే విషయాల్ని సార్ని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. 1996 బ్యాచ్ సార్, మీరు వెళ్ళిన టైంలో మీ రికార్డ్ అంతా చూస్తుంటే ఎక్కువగా నక్సల్స్ మూమెంట్ ప్రభావం, నక్సల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఉందండి, ఏటూరు నాగారం, పసరా, తాడ్వాయి, గోవిందరాపేట, ఇవన్నీ కూడా. అప్పుడులో ఆ 96 ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళదే అప్పర్ హ్యాండ్, అదో డౌటే లేదు. ఒక ఇద్దరు వెళ్ళారా, ఇద్దరు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఒక మీరు కూడా ఒక ట్రూప్గా వెళ్లాల్సిందే, అది కూడా వితౌట్ యూనిఫామ్ వెళ్లాల్సిందే, మీ మూమెంట్ కూడా బయటకు తెలియకుండా రావాల్సిన మూమెంట్. అటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసేవారు? ఇటు కుటుంబాలు దూరంగా, కుటుంబాలు కూడా ఆ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు కంటే పెళ్ళిళ్ళు కూడా జరిగేవి కావు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళకి టెన్షన్ ఉంటాయి. ఇటు మీ గురించి ఆలోచించాలి, తర్వాత పిల్లల గురించి కూడా చూస్తున్నాయి, పిల్లల గురించి కూడా వాళ్ళు ఎక్కువగా టైం చూసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ చూస్తూనే మీరు పనిచేస్తున్న టైంలో ఎక్కువగా ఏటూరు నాగారం దగ్గర తుపాకులు కూడా బస్సు బ్లాస్టింగ్ అవ్వచ్చు, దాని తర్వాత జరిగిన విషయాలు అవ్వచ్చు, తర్వాత ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ కోసం వాళ్ళందరూ రావడం, దాన్ని ఎక్స్చేంజ్ చేయడం, మీ రికార్డ్ అంతా చూస్తుంటే దాదాపు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు. అంటే ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం అనేది మీ ఇంటెన్షన్ కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్, అది మీ ఆత్మరక్షణ జరిగిన తప్ప బంపింగ్ అనేది సాధారణంగా ఏ పోలీసులు చేయరు. మీరున్న టైంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మేజర్ ఎలా జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తీసే కారణాలు ఎలాగుంటారు? అంటే వాళ్ళు సైట్ అయితే మీరు ఓపెన్ చేసేవారా, లేదు వాళ్ళు ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేస్తే మీరు రిటాలిషన్ చేసేవారా? ఆ సిచ్యువేషన్ ఒకసారి చెప్పే ముందు దేవేంద్రరెడ్డి గారు బై ఛాన్సా బై ఛాయిసా యూనిఫామ్ వేసుకోవడానికి? బై ఛాన్సే, అంటే చిన్నప్పటి నుంచి నాకు డిపార్ట్మెంట్, మీ నాన్నగారు, మీ ఫ్యామిలీ? యాక్చువల్లీ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ మాది, అంటే ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ నుండి అగ్రికల్చర్ కూడా నేను చదువుకుంటూ కూడా అగ్రికల్చర్ పోయేవాడిని. అంటే పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, చదువుకున్న టైంలో కూడా నేను ఎన్సీసీకి పోయేవాడిని. అంటే యూనిఫామ్ సర్వీస్ అంటే ఇష్టం? ఇష్టం. అది డిగ్రీ టైంలో కూడా ఎన్సీసీ సి క్యాడర్ వరకు కూడా పోయాను, సి సర్టిఫికెట్ కూడా నాకు ఉంది. ఆర్డీ పరేడ్కు సెలెక్షన్ కనిపోయి అందులో లాస్ట్ వరకు పోయి వచ్చాము. అట్లా యూనిఫామ్ సర్వీస్లో ఉండి కొంచెం ఎకనామిక్ ప్రాబ్లం కూడా బాగా ఉండేది, కాబట్టి తొందరగా జాబ్లు రావాలనుకోని చెప్పేసి అటు మాకు డిగ్రీ అయిపోతుంటే ఆ టైంలో ఇవి ఇటు ఆర్ఎస్ఐ ప్లస్ సివిల్ ఎస్ఐ పడట్లో 96లో మేము సెలెక్షన్ అయ్యాను. నేను ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్లో.